హనీమూన్ కి విమానంలో వెళ్తాంట్రా. శుభం అంటూ పెళ్లి చేసుకుంటే హనీమూన్ కి విమానం ఏంటి? వస్తే ఐజాక్ లో యాక్సిడెంట్ లు. విమానం ఎక్కడానికి కూడా అదృష్టం ఉండాలి. ఎక్కితే దిగటానికి కూడా అదృష్టం ఉండాలి. పెళ్లి అనేది లైఫ్ కి టర్నింగ్ పాయింట్ రా. లెఫ్ట్ కా రైట్ కా? అబ్బా ఈ పెన్ నాది లాగుందా? కొట్టేసడం వరా. ఈ పెన్ ఎవరిదిరా? ఏంటి దబాయిస్తావు? ఏంటి ఈ పెన్ ఎవరిదో చెప్పు. పెన్ ఎవరిదో తెలియదు కానీ క్యాప్ ఎవరిదో తెలుసు. క్యాప్ ఎవరిది? పెన్నుది. నా పెన్ను దొబ్బేసి కథలు చెప్తావు ఏంట్రా? అరే ఆఫ్టర్ ఆల్ పెన్ను కోసం ఫ్రెండ్షిప్ నే మర్చిపోతావా? సృష్టిలో తీయనిది ఏంటో తెలుసా? పంచదార. పంచదార వీని కంట్రోల్ చేయంటే నాన్నగారే కరెక్ట్. మామ్స్ ఎంతో కష్టపడి దీన్ని మేనేజ్ చేసా. డ్రైవింగ్ నేర్చుకోవాలని సరదాగా ఉందన్నావు కదా. డ్రైవింగ్ సీట్ లో కూర్చుని రూట్ ని నువ్వు మేనేజ్ చేయి, లోపల సదువులు నేను మేనేజ్ చేస్తా. అదేమిటి అయినా ఒక్కడే వస్తామని ఇంతమందిని తీసుకొచ్చావు పిక్నిక్? కాదండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి. ఈ వయసులోనే ఇంత భక్తి శ్రద్ధలు ఉంటే చిన్న వయసులోనే సాధువుల్లో కలిసిపోతావు. అబ్బే లేదండి, ఈ సత్యనారాయణకి ఈ రత్నకుమారికి పెళ్లి చేయడానికి వెళ్తున్నాం. ఏంటి స్వామి అంత షాక్ అయ్యారు? చూడు నాయన, చంద్రగ్రహణం గంటుండొచ్చు, సూర్యగ్రహణం మహా ఉంటే 2 గంటలు ఉండొచ్చు. ఈ పాణిగ్రహణం ఉంది చూసావు, ముప్పాతికి జీవితాన్ని నచ్చేట కల్పిస్తుంది నాయన. వద్దు నాయన. రత్నకుమారి, ఏంటే మీ ఆయనకి నీ మీద మోసపోకుండా జాగ్రత్తగా ఉండు. అయితే ఏం చెయ్యాలి? అందం చెడిపోకుండా కాన్పుకి కాన్పుకి దూరంగా ఉంచు. అయితే ఒక కాన్పు హైదరాబాద్ లో, ఇంకో కాన్పు వైజాగ్ లో. ఆ దూరం చాలా ఇంకా కావాలి. నేనేం చూడలేదు, నేనేం చూడలేదు. చూసినా పర్వాలేదు, కానీ ఏం చూసావో చెప్పకు. దర్శనానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఐ థింక్ ఆంధ్ర యూనివర్సిటీ. నో, మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. బై. ఓపెన్ యూనివర్సిటీ. ఏ నాకు జడవేవే, జడేసుకోవడం రాదా? ఇంటి దగ్గర అయితే మా అమ్మ వేస్తుంది. సారీ నాకు రాదే. మనకొచ్చిగా అద్దం లాంటి చెక్కులు చూసి ముద్దొస్తుందంటావా? రబ్బర్ బ్యాండ్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం, ఇప్పుడు చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి వేణీలండి? హే, దేవుడి సన్నిధిలో ఉండి బీడీలు కలుస్తున్నావంటే? సిగరెట్ కి డబ్బులు లేక. ఓహో, తరు పేరేంటి బాబు? సుబ్బారావు. నువ్వు ఇక్కడ బీడీలు తగలెడుతుంటే చూసేవాళ్ళు సుబ్బారావు కలుస్తున్నాడు అనుకోరు, సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారి వాచ్మెన్ కలుస్తున్నాడు అనుకుంటారు. తప్పు కదా? మేం కలుస్తుంటే కంప్లైంట్ చేయాల్సిన అడివి నువ్వే కలుస్తున్నావేంటయ్యా? ఏమైందిరా? నా పర్స్ ఎవడో కొట్టేశాడురా. ఎంత క్యాష్ ఉందిరా? నాకేం తెలుసురా, నేను ఇప్పుడు ఇంకో దగ్గర కొట్టేశా. ఏ నాటి, ముద్దిస్తావా? దా కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబో కూడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకునే వాస్తు ప్రకారం గెలిచా. ఇళ్ళకి వాస్తులు ఉంటాయి కానీ అమ్మాయిలకి వాస్తులు ఏంట్రా? ఎందుకుండవు? ఫేస్ ఈశాన్యం, మెడ సొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈశాన్యం బాగున్న అమ్మాయికి బట్టలు అంటే చచ్చే ఇష్టం. బట్టలు చెప్పును, తన సొంత బెడ్రూమ్ లా చూసుకుంటుంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాయి. ఈవిడ లేటుగా ఇచ్చింది అనుకో వాళ్ళ ఆయన అంటుతోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగోకుంటే మదపిచ్చి. అంత శాక్ తిన్నాడు ఎవరికి ఏది బాగుంది? కాడ్బరీస్ చాక్లెట్ల మధ్యన పాలు మీగడ నడిచొస్తుందిరా. ఈ సన్నిధి సెగలు పుట్టిస్తుంది, నైరుతి వెల్వెట్ లా ఉంది, ఆగ్నేయం ఎలివేట్ అవుతుంది, వాయువ్య మోనికే అందం తెచ్చింది. టోటల్ గా వాస్తు బాగుంది, నీ వాస్తుకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. సెచ్చేనా? నాకా? పదండ్రా, దేవి దర్శనానికి టైం అవుతుంది. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య? నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య కాడమ్మా. అయ్యా, తమరి నామధేయం? నాని. నాని నామధేయస్య, తమరి గోత్రం చెప్పండి. ఆయన్ని అడగండి. అదేమిటి? అమ్మా నాన్న లేని వాళ్ళకి అన్నయ్య బాసేగా. తమరి అనాథ అమ్మా, తమరి నామధేయం? బాలా.
బాలనామధేయస్య తమ గోత్రం పైడిపాల పైడిపాల గోత్రస్య బాలనామధేయస్య అయ్యే తమ నామధేయం జాన్ డేవిడ్ జాన్ డేవిడ్ నామధేయస్య తమ గోత్రం స్తోత్రం ఎక్స్క్యూజ్ మీ ఏమండి వధు ఊర్లకు చదివింపు లేవని చదివిస్తారా వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ వాళ్ళు చదివించారుగా ఎందుకండి మీరు చాలా డబ్బులు అమ్మాయిలా ఉన్నారు నా పేరును 25 లక్షలుంది మరితో ప్రేమించుకుందాం ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడతీయలేరు మా ఆయన తప్ప పదన్న మా చూతురు గాని ఆగండి ఆగండి పంతులు గారు బోల్డెన్ మంత్రాలు ఉండగా అప్పుడే తతంగంతా పూర్తి చేశారండి ఏమిటి బాబు ఏటు జడి తతంగంతా పూర్తి చేశాను కదా జీలకర్ర బెల్లం పెట్టి నాతి చరామి అనిపించకపోతే అది పెళ్ళెలా అవుతుంది 2 రూపాయలు ఎక్కువిస్తాను చదవండి పంతులు గారు అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి అప్పుడు నా ఇష్టం మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఇష్టం మోసం దగ్గ నయవంచనా యు చీట్ యు లయర్ ఓకే నా క్యారెక్టర్ గురించి క్లియర్ గా మీరు ఫిక్స్ అయ్యారుగా దీన్ని ఎందుకు అప్సెట్ చేయడం అసలు సిగరెట్ తాగేవాలని నాకు పడదు అదంటే నాకు చిరాకు అసహ్యం ఏమండు దీన్ని మాత్రం ఏమీ అనొద్దు అనాది నేను నాకు చిన్నప్పటి నుంచి నా హార్ట్ కి దగ్గరగా ఉంటూ ఎనీ టైం హ్యాపీగా కంపెనీ ఇస్తుంది కొండము చూడు నాయనా సత్యనారాయణ నా కమిషన్ నాయనా ఇస్తావు నాయనా లేకపోతే నేను వేసిన 3 ములు నువ్వు ఇప్పేస్తావుగా కమిషన్ దేనికి పెళ్లి చేయించినందుకు ఏంటమ్మో అంత షాక్ అయిపోయావు కలప గురించి తెలిసినోడు టింబర్ డిపో పెట్టుకుంటాడు మ్యాథమెటిక్స్ గురించి తెలిసినోడు ఇంజనీర్ అయిపోతాడు బొచ్చు గురించి తెలిసినోడు ఆ సత్యగాళ్ళ బార్బర్ షాప్ పెట్టుకుంటాడు ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ప్రకారం రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయికి కాళ్ళకి మట్లోనే మెడలో పుసలుతాడుందా అని చూడడం వాళ్ళకి సంబంధాలు కుదుర్చడం కమిషన్ తీసుకోవడం నాకు మా నాన్నగారికి తెలిసిన బిజినెస్ చెప్పండి మీకు ఏదైనా సంబంధం చూడమంటారా అరే ఎంతకంత అప్సెట్ అవుతారు తొంప తీసి నా మీద ఏమైనా ఫ్రెండ్షిప్ లాంటిది డెవలప్ చేసుకున్నారా నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు చూడండి ప్రతి పరిచయం స్నేహానికి దారితీయాలని రూల్ ఏం లేదు ఓకే బాయ్ వీళ్ళు నా మేనకోడళ్ళు వీళ్ళ ముగ్గురికి ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ముళ్లతో అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి ఆ పెళ్లి నే కళ్ళారా చూడాలి వయసు ఎంతండి నాది పెన్షన్ వయసే గానీ ఫంక్షన్ వయసు కాదు నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు ఓహో అదే మొదటి అమ్మాయి ఏమో బండరాముడు నిలిచి పుట్టింది రెండో అమ్మాయి ఏమో దొంగరాముడు నిలిచి మూడో అమ్మాయి ఏమో అడవి రాముడికి మరి మీరు పుట్టింది టైగర్ రాముడికి మీ నాడు పుట్టలేదు అన్నమాట కంటి పుసులతో చంపేస్తా చూడండి వీళ్ళకి ఇప్పుడు పెళ్లి అవసరమా చాలా కష్టం అండి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను బాబు వెళ్ళిపోండి 10,000 ఇస్తానయ్యా అబ్బా 2 అబ్బాలు ఇస్తానయ్యా 20,000 వెళ్ళిపోండి పోనీ నిలువు దొప్పుడు ఇచ్చేస్తాను ఈ నగలు గోల్డెనా 24 క్యారెట్స్ మరీ మొహమాట పెట్టేస్తున్నారు మీ పని అయిపోయినట్టే పెద్ద ఆయన కృష్ణమనాయుడు పంచాయతీ పెద్ద ఊరు ప్రజలు ఆయన గౌరవిస్తారు ఆ ప్రజలకి ఆయన గౌరవిస్తారు రెండో ఆయన చంద్రమనాయుడు పరమ పిరికి కానీ ఊరు ప్రజల దృష్టిలో ఆయన మహాధైర్యవంతుడు మూడో ఆయన శ్రీనివాస నాయుడు ప్రసాదాలంటే పరమ పిచ్చి కానీ దేవుడంటే మాత్రం అస్సలు నమ్మకం లేదు మా మేనకోడలు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా దేవుడు దయ్యం ఎంత పవర్ఫుల్ అంతకు మించిన పవర్ ప్రేమకుంది ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి మధ్య ప్రేమ అనే కరెంట్ను పాస్ చేయగలిగితే ఈ అమ్మాయిని తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టినా బార్డర్ దాటెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటారు నీలో ఫైర్ ఉంది ఐ లైక్ ఇట్ మ్యాన్ ఐడియా బానే ఉంది కానీ వాళ్ళ మధ్య లవ్ ఎలా పుట్టిస్తావు కంగారు పడకు అది చెప్తా ఆంటీ నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి బీరకాయ పీచు సంబంధం అని ఏదో ఒకటి చెప్పి మీ మేనకోళ్ళకి తమ్ముడు వరుస అయ్యేట్టు చేయండి ఓకే తర్వాత ఆ ఊళ్ళో దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు అక్కడ 9 రోజులుండి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఈ తమ్ముడు ఆ అక్కల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు మరి అక్కడ స్టేయింగ్ ఆ అన్నదమ్ములింటికి ఎదురింట్లో వాళ్ళ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పుంజిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆ 9 రోజులు ఆ ఇంట్లోనే ఉండేట్టు పుంజిరాజ్ నేను మేనేజ్ చేశాను ఆ ఊరిని సెటిల్ అవ్వడం ప్లాన్ అమలు చేయడం అంతే
అక్క జల్లెలకు పెళ్లి కాలేదంటే కానుంది. ఆ అన్నదమ్ములకు ఎందుకు పెళ్లి కాలేదు అబ్బా? ఏంటి అలా చూస్తూ ఉండిపోయా? వచ్చాయి వచ్చాయి నా ఉత్తుత్త మోషన్. ఉత్తుత్త మోషన్? ఋతిక్ రోషన్ రా, నిన్నేరా? ఆడుతుత్త మోషన్ ఏంటి? నా చెక్కల మోషన్? నువ్వే నా ఉత్తుత్త మోషన్. రా నాకు అబ్బున ప్యారికాయ చూసుకో. నువ్వు విసిరిందే విసిరితే సైకి చేస్తున్నట్ట. విసిరిన సైకిని అర్థం చేసుకోలేనంట పిల్లని కాదురా. అంటే మాడియర్ ఉత్తుత్త మోషన్. జడేస్తే జత కట్టాలని, పువ్వు వేస్తే పంపించింది నువ్వా? ఈ విషయం చెప్పడానికి ఇన్నాలు పట్టిందా? ఆయన ఒక మగాడు ఇంకో మగాడు లవ్ చేసుకుంటామ్మా. ఈ విషయం తెలియక నీ ముందు ఎన్నిసార్లు బట్టలు మార్చుకున్నాను. ఐ లవ్ యూ అనేది నిన్ను కదా. మరెవరిని? బాలా నీతో అందా. అంతకుముందు చాలా మంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే తిరుపతి గుళ్ళో పూజారి గంటేసినట్టు సాగదమ్మా. ఈసారి అలా కాదు. మరి లవ్వే గాని ఆ అమ్మాయి ఆ మాట సరదాగా ఉందట. ఆ అమ్మాయి సరదాగా ఉంది సరే, నువ్వు మాత్రం సీరియస్ గా. అబ్బో అయితే డైరెక్ట్ గా వెళ్ళి బాలకి ఐ లవ్ యూ చెప్పేసారా? అన్నవరంలో తను ఇష్టపడినప్పుడు నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అలాంటిది తన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ ముగ్గురన్నలకి పెళ్లి చేస్తావు అనుకో, ఈ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు నీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఇంటి ముట్టు అమ్మాయి చేతితో తినొచ్చు. ఇగలే నేటి నుంచి మీరు మా పాద దాసులు. దాసాన దాసులు మీరే కాదు, మీ సతి కూడా మా పాద దాసు. ఓరోరి దురహంకార మధుమధోన్మత్త దుర్యోధన. తర్వాత ఏంట్రా? ఆగో. ఏమిటి ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యంరాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉట్టిపడాలి. పదాలు నాలుగు మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యం ఎత్తుకుంటే చూసేవాడి నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకోవాలి. ఓరోరి తృహంకార మధు మదోన్మత్త దుర్యోధన. ధార్మిణి రాజ్య సంపద మదమున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశమునందగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘా భగ్నోరు తదోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున. ఏమిట్రా మతి మరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉండాలి. పదాలు నాలుగు మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకురావాలి. థారుడి రాజ్య సంప Ah!
ఇంతకి మన ఇందు యాక్షన్ రీప్లే కి అతని రియాక్షన్ ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. అలాంటి వినాలంటి జెంట్ బ్యాచ్లర్స్ క్యాచ్ చేస్తాను. ఆయన నాలుగు రకాల సిగ్నల్స్ ఇచ్చారు. ఏంటది చెబుతా? ఆ అమ్మాయిని చూడగానే సింహంలా నిలబడ్డాడంటే ఆయనలో ఉన్న మగాడు లేచి గర్జించాడంట. చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే నేను నా కౌగిల్లో నుజ్జు నుజ్జు చేసేస్తాను అని అర్థం. నెమ్మదిగా మీసం సవరించుకున్నాడు అంటే నీ జడకు నా మీసాన్ని సవరంగా చేసిస్తాను అని అర్థం. కారులో వేగంగా దయ్యమని వెళ్ళిపోయంటే రాత్రికి వస్తా లేచిపోదావరా అని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.